ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ప్రజలందర్నీ కూడా తానేదో వారికి సేవ చేశాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి 30 సంవత్సరాలు క్యాబినెట్ హోదాలో కంటిన్యూగా ఉండి అనేక పదవులు అనుభవించి కుప్పంలో ఏదైనా ను చెప్పేదానికి ఫలాని పని చేశాను అనేది చెప్పే పరిస్థితి లేకుండా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న సంక్షేమ పథకాలు గాని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన గృహ నిర్మాణాలను గాని ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేక ఆయన వచ్చినప్పుడంతా కూడా ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే కాకుండా ఈ కుప్పం ప్రజలను ఏ విధంగా నాశనం చేయాలనో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్లు వాళ్ళు కూడా నాశనం చేసేదానికి పూనుకోవడం జరిగింది మరి మొదటి రోజు ఆయన పర్యటన మొన్న జరిగిన మొదటి రోజు కొల్లుపల్లి అనే ఒక విలేజ్ ఈ వీడియోలన్నీ కూడా మీకు చూపిస్తాడు భరత్ గారు కొల్లుపల్లి విలేజ్ లో మా సురేష్ రెడ్డి ఆ అబ్బాయి వాళ్ళ అన్న వచ్చి బయారెడ్డి వాళ్ళ పెద్దాయన కొడుకు బయారెడ్డి బయారెడ్డిని ఏ విధంగా కొట్టారు ఏ విధంగా రక్తం అంతా కూడా గాయాలయ్యాయో మీరు చూడొచ్చు మరి ఆ విధంగా చేసి మేమేదో దౌర్జన్యం చేశామని చెప్పి ఒక రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇప్పుడుగా తెలిసే విధంగా ఆయనకు సహకరించే మీడియాలలో అంతా కూడా అభూత కల్పనలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించి మేమేదో దౌర్జన్యం చేస్తా ఉన్నామని చెప్పి వారు మాట్లాడతారు ప్రతిదీ కూడా రెచ్చగొట్టేది మీ రామచంద్రారెడ్డి రమ్మని చెప్పండి మీ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి అమ్మీ తుమ్మీ తేల్చుకుంటాం ఇలాంటి మాటలు ప్రజల్లో మాట్లాడేదంటే అతనికి మానసికంగా నాకు తెలిసి ఒక నిలకడ లేదు ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు మరి ఏదైనా నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ లేదా మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎందుకు గాను గెలవలేదని నేను అడుగుతా ఉన్నాను అదేమైనా ప్రజలు ఓట్లు వేశారు తప్ప మేమేమైనా ఓట్లు వేసుకున్నామని అడుగుతా ఉన్నాను ప్రతిదీ కూడా రాను రాను అతను ఈ అపజయాలన్నీ చూసుకొని ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి ఇంకా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవలేను మనం ఏదో ఒక రకంగా చేసి ఇక్కడ అందరినీ కూడా రెచ్చగొట్టి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చెప్పే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాడు తప్ప మొదటి రోజు మీరు చూశారు సురేష్ వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కానీ వాళ్ళ ఊరి మీద దాడి చేయడం కానీ రాళ్లతో పెల్టింగ్ వేస్తే తలలు అన్ని కూడా తగిలాయి వాళ్ళ అన్నకైతే సీరియస్ గాయమైంది ఇంకా అతను హాస్పిటల్లోనే ఉన్నాడు మరి ఆ విధంగా 33 ఏళ్ల పాలనను గుర్తుపెట్టుకుంటే కుప్పంకి ఎన్నిసార్లు వచ్చావు మరి ఈ 3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చావు ఆ 33 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చింటాడో అంతకంటే ఎక్కువ ఈ 3 సంవత్సరాలలో 6 పర్యాయాలు వచ్చాడు 15 రోజులు పర్యటన చేశాడు మరి ఆ పర్యటనలో ఏదైనా సారాంశం ఉందా అంటే ఏం లేదు మమ్మల్ని తిట్టడం మా కార్యకర్తలంతా కూడా కొట్టిపీయడం దౌర్జన్యాలు చేయడం అక్కడ పోలీసులు మాకు సహకరించడం లేదు మేమేమి పోలీసుల గురించి కూడా మాట్లాడడం లేదు మరి పోలీసుల గురించి మాట్లాడడం డీజీపీని కూడా రమ్మని డీడీకిని మాట్లాడడం ఇవన్నీ కూడా అవాకులు చవాకులు వాగుతూ ఉన్నాడంటే ఇక్కడంతా కూడా రెచ్చగొట్టల్లా ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయాలా ఆ విధంగా మనం ఎన్నికలు గెలవాలా గతంలో 30 సంవత్సరాలు కూడా అదే విధంగా మనం ఇక్కడ దౌర్జన్యం చేస్తే వన్ సైడెడ్ గా ఓట్లు వేసుకునే గెలిచాం తప్ప ప్రజల బలంతో గెలవలేదు మరి ఇప్పుడు కూడా అదే విధంగా గెలవాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తా ఉన్నాడంటే ఆయన ఆలోచన పొరపాటు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలందరూ కూడా నీ గురించి తెలుసుకున్నారు నువ్వు 30 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గానికి ఏం చేశావు లేదా జిల్లాకి ఏం చేశావు లేదా రాయలసీమకి ఏం చేశావు ఆ విధంగా మనం ఆలోచన చేస్తే రాయలసీమకు తీరని నష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరచుకోలేని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం బ్రాంచ్ కెనాల్లో నీళ్లు ఇలేదు గాలి రేణగిరి కాలువ మొదలు పెట్టలేదు ఇవన్నీ కూడా అందరి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కంప్లీట్ చేయలేదు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు
మరి ఆ కాంట్రాక్టర్ నీకు కావాల్సిన వాడే, ఎందుకు గాని అతను నిలబెట్టాడు, ఎందుకు గాని అతను పనిచేయలేదు. ఆ రోజు మేము మున్సిపాలిటీలు అంతా కూడా చెప్పాం, మేము తప్పకుండా తాగునీరు ఇస్తాము, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి. మరి ఆ కాంట్రాక్టర్ మాకు ఫోన్లో దొరుకుతాడు, వస్తానంటాడు, రాలేదు. ఆ విధంగానే ఎలక్షన్ అంతా కూడా అయిపోయింది. మరి ఈరోజు ఇవన్నీ కూడా తెలుసుకొని ఇది ఒక రాజకీయ కుట్రగా ఈ హంద్రిని వాళ్ళు ఆపుతా ఉన్నారు, గాలేరు నగిరి పనులు నిలబెడతా ఉన్నారని చెప్పి మేము ఆలోచన చేస్తే ఈరోజు ఆ కాంట్రాక్ట్ కూడా రద్దుపరచడం జరిగింది. తప్పకుండా వేరే వ్యక్తులకు ఇచ్చి ఎన్నికల లోపల మేము పూర్తి చేసే కుప్పం బ్రాంచ్ కెనాలు తిరిగి మళ్ళీ ఎన్నికలకు పోతాం. కానీ నీ మాదిరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చిన్న బ్రాంచ్ కెనాల్ కూడా చేయలేని పరిస్థితి ఉందంటే నీకు ఏ పార్టీ అక్కరుంది, ఏ పార్టీ ప్రేమ ఉంది కుప్పం ప్రజల మీద అనేది మనం చెప్పకనే చెప్పొచ్చని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మొత్తం మీద ఏదైనా నేను పలానా పని చేస్తాను, పలానా అభివృద్ధి కార్యక్రమం గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను, లేదా మళ్ళా అధికారం లేకొస్తే నేను ఈ పనులు చేస్తాను, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని ఎవరైనా చెప్పడం గద్దు, ఎవరైనా ఆ విధంగా ప్రజల ముందుకు పోవడం పొరపాటు. కానీ ఈయన ఏకంగా పేర్లు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లి, రామచంద్రారెడ్డి పొంగునూరు పుడంగి, ఇలాంటి కొత్త పేర్లు పెట్టి సునకానందంతో ఆయన చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఆయనకు కావాల్సిన టీవీ ఛానల్స్ కానీ పత్రికలు కానీ అదేవిధంగా సంతోషపడుతూ ఉన్నాయి. కానీ వాస్తవాలు ఈరోజు కుప్పంలో ప్రజలందరూ కూడా ఎప్పుడూ మిమ్మల్ని అందరినీ కూడా వదిలేశారు. మీరు బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతోనే మన గలాటా చేశారు. మన జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే మొదటి రోజు ఈ కొల్లుపల్లి విలేజ్ మీద రామకుప్పం మండలంలో రాళ్లు వేయడం కానీ మా వాళ్ళందరినీ కూడా గాయపరచడం కానీ చేశారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు, ఈ 3 రోజుల పర్యటనలో మా వారు ఎంతమంది గాయపడినారు? మేము మీడియాలో అంతా కూడా చూపించాం, ఏ విధంగా గాయపడింది చూపించాం. మీ వాళ్ళు ఏ విధంగా వన్ సైడెడ్గా రచ్చ చేస్తూ ఉండేది, రాళ్ళు వేస్తూ ఉండేది కూడా చూపించాం. మరి మీ వారికి ఎవరికైనా చిన్న గాయమే అంటే దాన్ని నువ్వు కొండంతలు ఘోరంతలు కొండంతలు చేసి చెప్పేవాడివి. మరి ఎవరికి కూడా లేదు, వన్ సైడెడ్గా మీరు దౌర్జన్యం చేశారు. మరి మీకు కావాల్సిన పత్రికలు, మీకు కావాల్సిన ఎల్లో మీడియా అంతా కూడా రాష్ట్రం మొత్తం మీద మేము దౌర్జన్యం చేశామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి ఇది మంచిదేనా నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు. నువ్వు గెలవాలంటే ప్రజల మన్ననలు పొందాలి తప్ప గెలవాలంటే దౌర్జన్యం చేస్తే గెలుస్తావా అని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు లేని అలవాటు. కుప్పంలో అంతా కూడా శాంతి కాముకులు, మరి అలాంటి చోట ఈ విధంగా రాళ్ళు వేయడము, ఇండ్ల మీద దౌర్జన్యం చేయడం. మేమైతే అయ్యప్ప ఒక పూజకు పోయి వచ్చాను, ఆ బ్యానర్లన్నీ ఏ విధంగా కొడతా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా పరిగెత్తా ఉన్నారు, ఎవరైనా రిటాలియేట్ చేస్తా ఉన్నారా మా వాళ్ళు చూడండి. మేము ఎవరు కూడా ఈ దౌర్జన్య కాండకు ఎదుర్కోలేదు, ఎదురుగో కూడా పోలేదు. ఏం చేస్తారో మీరు చేయండి, ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్పి మేము అవన్నీ కూడా మీరు చూడవచ్చు. అదేవిధంగా ఏదన్నా మాట్లాడితే ఆయన సిలోన్ మాదిరైపోయింది ఆంధ్రప్రదేశ్. ఎక్కడ సిలోన్ అయిపోయింది? సిలోన్ శ్రీలంక అంతా ఒకటి. శ్రీలంక మాదిరి ఎందుకు ఈ రాష్ట్రం అయిపోయింది? అయిపోయింటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం మేము తక్కువ లోన్ తీసుకోండి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం అని ఎందుకు అనౌన్స్ చేసింది? ఇవన్నీ కూడా ఆయన కనపడవు. ఏదైనా ఇప్పుడు ఒక పనికిమాలిని రాజకీయ నాయకుని గురించి చెప్పుకోవాలంటే ఆ రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ, ఇప్పుడు కిమ్ గురించి చెప్తాడు, ఉత్తర కొరియాలో కానీ, శ్రీలంకలో కానీ, అదేవిధంగా యూపీలో కానీ, కర్ణాటకలో కానీ, ఎక్కడైనా తీసుకోండి, ఒక రాజకీయ సుంట, ఒక వెన్నుపోటుదారుడు, నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ రాజకీయాలలో అంటే చంద్రబాబు నాయుడునే వాళ్ళు పోల్చుకోవాల్సి వస్తుంది. మరి అది నీ చరిత్ర. నేను ఇందాకనే చెప్పాను, అధికారం లేకొస్తే నేను ఫలాని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను,
పలాని ప్రాజెక్టు కట్టిస్తాను అని ఎక్కడ కూడా చెప్పలేదు. మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆగమేఘాల మీద పాలర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆయన లోపాయకారిగా తమిళనాడు ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు మాట్లాడి దాని మీద స్టే తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తప్పకుండా మేము పూర్తి చేస్తాం. అందరి బ్యాలెన్స్ ఏదైతే ఉందో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కుప్పం బ్రాంచ్ కెనాల్ అదేవిధంగా అక్కడ యామనూర్ అని చెప్పి ఒక ఈ కుప్పం పట్టణానికి తాగునీరు ఇవ్వడానికి 1 TMC రిజర్వాయర్ కూడా అక్కడ కట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మేము చేస్తాం కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంటింటికి చేరాయి కాబట్టి ఈరోజు మేము ప్రజల్లో తిరగలుగుతా ఉన్నాం, ప్రజల్లో మాట్లాడగలుగుతా ఉన్నాం. నీ మాదిరి వచ్చినప్పుడల్లా కూడా జెండాలకు ఇంతింత గూటాలన్నీ కట్టుకొని రాళ్ళన్నీ కూడా ట్రాక్టర్లకు వేసుకొని అక్కడొచ్చి ప్రజల మీద మీరు తీవ్రంగా దాడి చేయడం అనేది నీతిమాలిన పని కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.